సిద్దిపేట జిల్లా మిర్దుటి మండల కేంద్రంలో జరిగిన గాంధీజీ సంకల్ప పాదయాత్ర రెండో రోజులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్ర చేశారు. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ఈ సంకల్ప యాత్ర పక్షాన నమస్సుమాంజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గాంధీజీ భారతదేశం ఎట్లుండాలని కోరుకున్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పాలన తర్వాత ఈ దేశం ఎట్లుందనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్ర సంగ్రామ పోరాటం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనం ఈ దేశంలో ఉండకూడదని కోరుకున్నారు. ప్రజల మధ్యాల కులాల పేరిట వ్యత్యాసాలు ఉండకూడదని కోరుకున్నారు. అహింస వాతావరణంలో భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రేమ దయ ఇట్లాంటి లక్షణాలతోటి ప్రజలని ప్రేమించాలని కోరుకున్నారు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజులలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సూచన చేసిండు. కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశానికి అవసరం లేదని 1948లోనే మహాత్మా గాంధీ గారు సెలవిచ్చారు. కానీ మన దేశ ప్రజలు మంచోళ్ళు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లకి ఇప్పుడు ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం లేదని ఈ దేశ పొలిమేరలకెళ్లి కాంగ్రెస్ ని వాడదొలుతుండ్రు. కానీ ఈ కోరిక గాంధీజీ ఎప్పుడో 1948లోనే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదనేటువంటి మాట అని చెప్పినటువంటి మాట మనం అందరం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బహుశా మనసులో పెట్టుకున్నట్టున్నది. ఈ పెద్ద మనిషి మన పార్టీనే రద్దు చేయమంటాడా అనే కోపాన్ని మనసులో పెట్టుకున్నట్టుంది. మహాత్మా గాంధీ గారి పేరులోంచి గాంధీ అనేటువంటి 2 అక్షరాలను తీసుకొని మిగతా ఆయన చెప్పిన ఏ మాటల్ని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అహింస లేదు, అంటరానితనం నిరూపించలేదు, గరీబీ హటావో లేదు, పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. దేశానికి స్వతంత్రం వచ్చినాక దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇందిరామ్మ మాట చెప్పింది.